నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఇప్పుడు మనకి రకరకాల స్కానింగ్లు అందుబాటులో ఉన్నాయి ఏ స్కానింగు చేయించుకోవచ్చు దేనికి చేస్తారనే అవగాహన చాలామందికి లేదు మొట్టమొదటిది చాలా సాధారణంగా ఉపయోగించేది అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష పొట్టలో ఏదున్నా మనకు ఎలా అయితే స్టెత్స్కోప్ వినియోగపడుతుందో పొట్టలోపల ఉండే ఏ సమస్య మనం కనుగొనాలన్నా అల్ట్రాసౌండ్ పరీక్ష చాలా కీలకం ఈ అల్ట్రాసౌండ్ అనేది ధ్వని తరంగాలను వినియోగించి చేసే స్కానింగు దీన్ని వేల సార్లు చేయించినా ఎటువంటి అభ్యంతరం ఉండదు శరీరానికి ఎటువంటి హాని కలిగించదు గర్భిణీ స్త్రీలు కూడా దీనిని స్కానింగ్ చేయించుకుంటారు గర్భవతికి గర్భవతికి లోపల ఉన్న శిశువు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు శిశువు యొక్క అవయవాల పనితీరు అవయవాల యొక్క నిర్మాణము అన్నీ కూడా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు పొట్టలో పిత్తకోశంలో రాళ్ళు మూత్రపిండంలో రాళ్లు గర్భకోశ సమస్యలు అండకోశములో నీటి బుడగలు కాలేయం లోపలుండే గడ్డలు క్యాన్సర్ గడ్డలు ఏది ఉన్నా కూడా పొట్టలో ప్రప్రదంగా చేసే స్కాను అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ఖరీదు కూడా చాలా తక్కువ వెయ్యి రూపాయలకి లోబడే ఉంటుంది ఈ గుండెకు చేసే స్కానింగ్ని అక్కడ కూడా ధ్వనితరంగా వినియోగించి గుండెకు స్కానింగ్ చేస్తారు దాన్ని టూ డి ఎక్కువ అంటారు ఇదే స్కానింగ్ మిషన్ లో పొట్టకి చేయొచ్చు గుండెకు కూడా చేయొచ్చు కానీ దానికి వాడే చిన్న పరికరాలు వేరే ఉంటాయి అలాగే అల్ట్రాసౌండ్ పరీక్షని థైరాయిడ్ గ్రంథిని పరిశీలించడానికి కూడా ఉపయోగిస్తారు ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష మిషన్ కి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క చిన్న వైరుతో కూడిన పరికరం ఉంటుంది దాని ప్రోబ్ అంటారు ఆ ను మార్చడం ద్వారా యోనిలో ప్రవేశపెట్టి పరీక్ష చేస్తారు మల ద్వారంలో ప్రవేశపెట్టి పరీక్ష చేస్తారు ఈ విధంగా రకరకాల వ్యాధులను నిర్ధారించటానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ఉపయోగపడుతుంది దీని తర్వాత వచ్చిన పరీక్ష సిటీ స్కానింగ్ సిటీ స్కాన్ అంటే దాంట్లో రేడియేషన్ ఉంటుంది ఈ ఎక్స్రే ఒక్క సిటీ స్కాన్ చేయించుకుంటే వెయ్యి ఎక్స్రేలతో సమానం గర్భవతులు సిటీ స్కాన్ చేయించుకోకూడదు పిల్లలు సిటీ స్కాన్ చేయించుకుంటే దానివల్ల అనర్ధాలు ఉంటాయి సిటీ స్కాను తప్పనిసరి అయితే మాత్రమే చేయించుకోవాలి డాక్టర్ల సలహా మేరకే చేయించుకోవాలి సిటీ స్కాన్కు ప్రత్యామ్నాయంగా అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ పరీక్ష కానీ చేయించుకోవటం మంచిది సిటీ స్కాను ఎంఆర్ఐ కంటే తక్కువ ఖరీదు అందువల్ల కొంతమంది డాక్టర్లు ఏదో ఆదా చేద్దామని సిటీ స్కాన్ సలహా ఇస్తుంటారు పోతే డబ్బే పోవాలి కానీ ఈ సిటీ స్కాన్లో మనకు రేడియో ధార్మిక శక్తి ఉండి మన శరీరంలో ఉండే అవయవాలను కణజాలాన్ని హాని కలిగిస్తుంది సిటీ స్కాన్ని ఊపిరితిత్తుల్లో ఉండే వ్యాధులు క్యాన్సర్లు న్యూమోనియా చీమును గుర్తించడానికి పొట్టలో ఉండే క్యాన్సర్ లాంటి గడ్డలను గుర్తించడానికి సిటీ స్కాన్ ఉపయోగిస్తారు సైనస్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా సిటీ స్కాన్ వాడతారు గతంలో తలకు సిటీ స్కాన్ ఎక్కువగా వాడేవారు ఈ మధ్య కాలంలో తల మెదడుకి ఎంఆర్ఐ స్కానింగ్ అధికంగా వాడుతున్నారు ఈ కోవిడ్ వచ్చిన సమయంలో విచక్షణారహితంగా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి ఛాతీకి సిటీ స్కాన్ చేయించుకున్నారు అసలు దాని అవసరమే లేదు అది వ్యాధి నిర్ధారణకు కానీ వ్యాధి తీవ్రతను అంచనా వేయట కానీ ఉపయోగపడదు కనుక మీ డాక్టర్ని వీలైతే సిటీ స్కాన్ వద్దు సార్ నాకు ఎంఆర్ఐ కానీ అల్ట్రాసౌండ్ కానీ చేయమని అడగండి కనుక రాబోయే కాలంలో దాదాపు సిటీ స్కాన్ వినియోగం పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పటికే ఎంఆర్ఐ బాగా వినియోగంలోకి వచ్చేసింది సిటీ స్కాన్ లో కూడా దాని యొక్క మిషన్లు రెండు స్లైస్లని ఆరు స్లైస్లని ఎనిమిది స్లైసులని పదహారు స్లైసులని ముప్పై రెండు అని అరవై నాలుగు అని దాంట్లో బాగా పనిచేసే ఖరీదైన యంత్రానికి నూట ఇరవై ఎనిమిది స్లైసు యంత్రం అంటారు ఆ నూట ఇరవై ఎనిమిది స్లైసు యంత్రములో చక్కగా వస్తుంది రెండు స్లైసులు ఉన్న యంత్ర పరికరములో సరిగా కనపడవు కనుక మీరు ఎక్కడైనా ఒకవేళ తప్పనిసరిగా చేయించుకోవాలంటే నూట ఇరవై ఎనిమిది స్లైసు యంత్రము కలిగిన డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి ఇంకా ఎంఆర్ఐ అంటే ధ్వని తరంగాలతో ఏ విధంగా అయితే అల్ట్రాసౌండ్ మిషన్లు నడుస్తాయో అయస్కాంత తరంగాలు మ్యాగ్నెట్ని జాయింట్ మ్యాగ్నెట్ను ఉపయోగించి ఎంఆర్ఐ పరీక్ష చేస్తారు చాలా సురక్షితం ఎంఆర్ఐ వల్ల శరీరానికి ఎటువంటి నష్టం లేదు ఎన్నిసార్లు చేయించుకున్నా కూడా ఎటువంటి నష్టము ఉండదు అయితే ఎంఆర్ఐ గుండెలో పేస్ మేకర్లు ఉన్న వాళ్ళు చేయించుకోకూడదు కాళ్ళు చేతులు విరిగినప్పుడు ప్లేట్లు కానీ రాడ్లు కానీ స్క్రూలు కానీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎంఆర్ఐ చేయించుకోకూడదు ఎంఆర్ఐ చేయించుకునే సమయంలో శరీరంలో ఎటువంటి లోహము ధరించకూడదు గొలుసులు పిన్నులు పిన్నీసులు ఇటువంటి ఏ లోహము కూడా శరీరంపై ఉండకూడదు బట్టలన్నీ మార్చి ఒక గౌనిచ్చి ఎంఆర్ఐ చేస్తారు గతంలో ఎంఆర్ఐ చేయాలంటే చాలా భయపడేవారు ఒక స్వరంగం లాంటి దాంట్లో మిషన్ లో పడుకోబెట్టి అది డమటమా డమటమా అని శబ్దం చేస్తూ దూది పెట్టినా కూడా భయపడిపోయేవారు చీకటి గుహలో పడుకుని టెస్ట్ చేయించుకోవడానికి కొంతమంది భయపడి చేయించుకునేవారు కాదు ఇప్పుడు కొత్తగా అధునాతనమైన ఎంఆర్ఐ స్కాన్ మిషన్లు వచ్చినాయి దానికి కూడా పవర్ ఉంటుంది పాయింట్ త్రీ ఫైవ్ అని పాయింట్ ఫైవ్ అని ఒకటి టెస్ట్ అని ఉన్నాయి ఆధునిక ఎంఆర్ఐ యంత్రము మూడు టెస్ట్లా అంటారు త్రీ టెస్ట్ల యంత్ర పరికరము ఎంఆర్ఐ అధునాతనమైన పవర్ ఎక్కువ కలిగింది కనుక ఎంఆర్ఐ చేయించేటప్పుడు మీరు త్రీ టెస్ట్ల ఎంఆర్ఐ పరికరము కలిగిన డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళండి గతంలో టనిల్లో పడుకోబెట్టేవారు ఇప్పుడు వచ్చిన అధునాతన ఎంఆర్ఐ పరికరాలు కూర్చోబెట్టి తీయచ్చు నిలబెట్టి తీయచ్చు టన్న లేకుండా ఎక్స్రే ఏ విధంగా అయితే సిటీ స్కాన్ ఏ విధంగా అయితే తీస్తున్నారో భయము లేకుండా తర్వాత పెద్ద పెద్ద శబ్దాలు లేకుండా ఈ త్రీ టెస్ట్ల అనేది అధునాతన పరికరాలు ఉన్నాయి ప్రస్తుతము భారతదేశంలో కూర్చోబెట్టి నిలబెట్టి అధునాతన పరికరాలు త్రీ టెస్ట్ల ఈ కుర్చోబెట్టి తీసే ఎంఆర్ఐ దేశంలో రెండే ఉన్నాయి ఒకటి గుంటూరులో ఉంది దక్షిణ భారతదేశంలో గుంటూరులో ఉంది హైదరాబాద్ నగరంలో గాని బెంగళూరులో గాని మద్రాసులో గాని త్రివేంద్రంలో గాని ఎక్కడా లేదు అది గుంటూరులో మల్లిక మల్లికా సెంటర్ అని అక్కడ డాక్టర్ నరేష్ బాబు ఆయన వెన్నుపూస వైద్య నిపుణుడు ఆయన దాన్ని తెప్పి దక్షిణ భారతదేశంలో ఏకైక ఎంఆర్ఐ కూర్చోబెట్టి నిలబెట్టి తీసే ఎంఆర్ఐ తర్వాత గతంలో బాగా వంద నూట పది కేజీలు బరువుగా ఉన్నవాళ్ళు ఆ దూరే దూరేవాళ్ళు కాదు నడుము నొప్పికి మెడ నొప్పికి మోకాలు అరుగుదలకి కీళ్లకు పూసలకు అలాగే మెదడు మెదడు లోపల రక్త సరఫరా తెలుసుకోవడానికి చాలా బాగా ఉపయోగకరమైన పరికరము ఎంఆర్ఐ ఎంఆర్ఐ లో రక్తనాళాలలో రక్త ప్రసరణ ఎలా ఉందో కూడా తెలుసుకునే అవకాశం ఉంది మెదడులో రక్తనాళాల్లో రక్త ప్రసరణ తెలుసుకునే ఎంఆర్ఐ టెస్ట్ ని ఎంఆర్ యాంజియోగ్రఫీ అని అంటారు కనుక ఎంఆర్ఐ చాలా సురక్షితమైనది నడుము పూసల మధ్యలో డిస్క్ జారిన మెడ పూసల మధ్యలో ఉండే డిస్క్ పూసలు అరిగిన మెదడులో రక్త ప్రసరణ తగ్గినా గడ్డలు కట్టినా అలాగే మెదడులో క్యాన్సర్ గడ్డలు ఉన్నా అలాగే ఎక్కడైనా కండరాలలో గడ్డలున్నా కీళ్లకు ఎముకలకు సంబంధించిన సమాచారం రాబట్టాలంటే ఎంఆర్ఐ చాలా విశిష్టత కలిగింది పొట్టకి ఛాతీకి కూడా ఎంఆర్ఐ చేయవచ్చు ఇక మిగిలింది న్యూక్లియర్ స్కాన్ అంటారు ఈ న్యూక్లియర్ స్కాన్ కూడా పరిమితంగానే చేయాలి న్యూక్లియర్ స్కాను ద్వారా కాలేయము మూత్రపిండాల యొక్క పనితీరు ఊపిరితిత్తుల యొక్క పనితీరు తెలుసుకోవచ్చు అలాగే బోన్ స్కాన్ అని ఉంటుంది న్యూక్లియర్ బోన్ స్కాన్ ఉంటుంది క్యాన్సర్ గడ్డలు ఎముకకు వ్యాప్తి చెందిందా తెలుసుకోవటానికి బోన్ స్కాన్ చేస్తారు ఈ న్యూక్లియర్ స్కాను లో అణుధార్మిక శక్తి కలిగిన రసాయన పదార్థాలను వినియోగిస్తారు కేవలం డాక్టర్ల సలహా మేరకు మాత్రమే న్యూక్లియర్ స్కాను చేయించుకోవాలి ఆ స్కాన్ చేసే పరికరాన్ని గామా కెమెరా అంటారు ఈ న్యూక్లియర్ స్కాను గామా కెమెరాన్ని సిటి స్కాన్ ని కలిపి జోడిస్తే దాన్ని పెట్టు స్కాన్ అంటారు ఈ పెట్ స్కాన్ ఈ రోజు క్యాన్సర్ ని తొలి దశలో గుర్తించడానికి క్యాన్సర్ ఏ దశలో ఉందో నిర్ణయించడానికి క్యాన్సర్ కి ఆపరేషను కీమోథెరపీ రేడియోథెరపీ ఇచ్చిన తరువాత ఏమైనా మళ్ళీ క్యాన్సర్ చిగురిస్తుందా ఏదైనా అవయములో తెలుసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి ఈ పెట్ స్కాన్ అనేది క్యాన్సర్ రోగులు అధికంగా ఉపయోగిస్తుంటారు అన్ని క్యాన్సర్ హాస్పిటల్లో దాదాపు పెట్ స్కాను అందుబాటులో ఉంటుంది కనుక అన్నిటికంటే సురక్షితమైన స్కాను అల్ట్రాసౌండ్ స్కాను ఎంఆర్ఐ స్కాను మీరు ఎప్పుడైనా సిటీ స్కాను చెయ్యాలంటే మీరు వెళ్ళి అక్కడ మీ దగ్గర నూట ఇరవై ఎనిమిది స్లైసులు కలిగిన సిటీ స్కాన్ ఉన్నదా లేదు ఎంఆర్ఐ చేయించుకోవాలంటే త్రీ టెస్ట్లా త్రీ ఎంఆర్ఐ యంత్ర పరికరం మీ దగ్గర ఉందా కూర్చోబెట్టి నిలబెట్టి టెనెల్లో కాకుండా మాకు భయం లేకుండా శబ్దం అధికంగా రాకుండా ఉండే ఎంఆర్ఐ ఉందా అని అడిగి చేయించుకోండి టెస్ట్లన్నీ కూడా చాలా ఖరీదైనవి అల్ట్రాసౌండ్ మాత్రమే వెయ్యి రూపాయల లోపు కనుక ఎవరైనా ఈ టెస్ట్లు పేద మధ్య తరగతి వాళ్ళు టెస్ట్లు చేయించుకోవటానికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మందులు షాపులు నిర్వహిస్తున్న మెడ్ ప్లస్ మందుల షాపులు వాళ్ళు మెడ్ ప్లస్ డయాగ్నాస్టిక్స్ అని వాళ్ళు హైదరాబాద్ నగరంలో గచ్బౌలి అలాగే తార్నాకా ప్రాంతంలో కూడా రెండు అత్యాధునిక పరికరాలతో దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు ఒక కార్డు రూపొందించారు ఒక వ్యక్తి వెయ్యి రూపాయలతో కార్డు తీసుకుంటే భర్త భారీకి ఐదు వందలకే కార్డు ఇస్తారు పదిహేను వందలు కడితే మరుక్షణమే సిటీ స్కాను ఎంఆర్ఐ అల్ట్రాసౌండ్లు డాప్లర్లు అన్నీ కూడా కేవలం ఇరవై ఐదు శాతము డబ్బు చెల్లించి ఎంఆర్ఐకి ఎనిమిది వేల రూపాయలు ఛార్జ్ ఉంటే రెండు వేలకే ఎంఆర్ఐ మెడ్ ప్లస్ డయాగ్నాస్టిక్స్ వాళ్ళు చేస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రెండు కేంద్రాలు ప్రారంభించారు రక్త పరీక్షలు అయితే దేశవ్యాప్తంగా మెడ్ ప్లస్ మందుల షాపులన్నిట్లలో కూడా రక్త నమూనాలను సేకరించి ఇరవై ఐదు శాతముకు మాత్రమే అంటే డెబ్భై ఐదు శాతము డిస్కౌంట్ మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు ఇస్తున్నారు కనుక ఇది మంచి సదుపాయము ఎవరైతే పేద మధ్యతరగతి వారికి మీరు కట్టిన వెయ్యి రూపాయలు కూడా టెస్ట్లు చేసేస్తారు అంటే మనము కట్టిన వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు కూడా నష్టము రాకుండా ఆ డబ్బుతో కూడా సంవత్సర కాలం లోపల మనం టెస్ట్లు చేయించుకోవచ్చు మెడ్ ప్లస్ మందుల షాపులో ఇరవై శాతము మనము కొన్న మందులపై డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కనుక సేవా భావంతో మెడ్ ప్లస్ ఫార్మసీ నిర్వహిస్తున్న నిర్వాహకులు మెడ్ ప్లస్ డయాగ్నాస్టిక్స్ లో వన్ ట్వంటీ ఎయిట్ స్లై సిటీ స్కాను త్రీ టెస్ట్ ఎంఆర్ఐ ఇరవై ఇరవై రెండు సంవత్సరములో తయారైన అత్యాధునిక యంత్ర పరికరాలన్నీ ఉన్నాయి మీకు ఇరవై వేల రూపాయలు బిల్ అయితే కేవలం ఐదు వేలు కట్టుకుని పదిహేను వేల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చే ఏకైక డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఈ భూమి మీద ఉన్నదంటే కేవలం మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ మాత్రమే చివరికి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు మూత్రపిండం ఏ విధంగా ఎంతవరకు ఏ మేరకు పనిచేస్తుందనే తెలుసుకోవడానికి కూడా ఈ స్కాన్లన్నీ కూడా ఉపయోగిస్తాయి కనుక డాక్టరు ఏదో పంపించాడు చెప్పాడని మన స్కాన్లకు వెళ్లకుండా ఇది మన ప్రయోజనాలను మనము కాపాడుకోవటానికి స్కానుల గురించి కనీస అవగాహన ప్రతి ఒక్కరికి ఉండవలసిన అవసరం ఉంది మీ అనుమానాలను నివృత్తి చేయటానికి సిద్ధంగా ఉన్నాను ఈ మధ్య కాలంలో కాలేయంలో కొవ్వు మద్యపానము సేవించని వారికి కూడా కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ వస్తూ ఉంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఈ విధంగా ఫ్యాటీ లివర్ వచ్చి కాలేయం గట్టిపడిపోయి కాలేయం దెబ్బతిని సిర్రోసిస్ అనే వ్యాధికి దారితీసే అవకాశం ఉంది ఫ్యాటీ లివర్ యొక్క తీవ్రతను అంచనా వేయడానికి ఎంఆర్ఐ మిషన్లో ఎలాస్టోగ్రామ్ అనే ఒక ప్రత్యేక పరీక్ష ఉంది ఆ పరీక్ష చేయటం ద్వారా కాలేయం ఏ మేరకు దెబ్బతిన్నదని మనం సమాచారము సేకరించవచ్చు కనుక స్కాన్లు విచక్షణారహితముగా మీ అంతటికి మీరు వెళ్ళి చేయించుకోవద్దు అవగాహన లేని డాక్టర్లు అనుభవం లేని డాక్టర్లు అల్లోపతి వైద్యంపై అవగాహన లేని డాక్టర్లు రాసిన స్కాన్లు చేసి సిటీ స్కాన్ చేయించుకోవటం ద్వారా అనవసరంగా క్యాన్సర్ బారిన పడవద్దు